ఏంటి గులాబీ ఎందుకు ఇలా లాక్కొస్తున్నావ్ చెప్పు ఎంత పని చేసావ్ గురు ఆ కృష్ణగాడి పేరు చెప్పి తప్పు చేసావ్ లేదే వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తామన్నారు కదా ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం పోతే పోయాడు పీడపోతుంది గురు పాపం గురు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు అంతే కాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు వాడి మీదే ఆధారపడ్డారు వాడు చస్తే వాళ్ళు బతకలేరు అమాయకులు వాడిని చంపడం వద్దు గురు ఆంటీ అవు నేనేరా ఆంటీ అరే బోసుగా ఏంటంటి ముందుగా ఈ సంగతి చెప్పు నాకు నీ దోస్తు మంచోడా కాడా అయ్యో ఎందుకు అలా అడుగుతున్నారు అదేం లేదురా ముందుగాలుగా బజార్ దాన్ని బచాయించమన్నాడు బచాయించిన ఇప్పుడు ఏంది బాబాయ్ గా బజార్ దాన్ని బ్రోకర్ గారు కూడా బచాయించమంటున్నాడు దానికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా గా నేను ఏమనుకుంటున్నాడు గంతే దాని మీద డౌట్ వచ్చి నీకు నేను ఫోన్ కొడుతున్నా ఈ సంగతి చెప్పు మళ్ళా అలాంటిది ఏం లేదండి నేను ఇదివరకు మీకు ఎవరికి రికమెండ్ చేయలేదు కదా ఈ అబ్బాయి చాలా మంచోడు అండి ఆహా గట్లనా సరే చేస్తా గానీ నాకు చాలా డౌట్ వస్తున్నది ఈ కథల నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా నీ కూడా తిరుగుతున్నావా రాత్రులు లేదండి లేదు జాగ్రత్త నా సంగతి తెలుసు కదా తోలుదిస్తా బిడ్డా చేస్తా చేస్తా అరే నేను చేస్తా బాయ్ నా తెలుసు కదా నేను ఏదో ఒకటి చేస్తా కానీ నీ ముందుగా ఫోన్ పెట్టాయి నా పని ఉన్నది నేను వెనక చేస్తా ఫోన్ పెట్టు ఏహని చెప్పు వస్తున్నా కానీ జర లేట్ అవుతుంది ఏమైతుంది పోలీస్ స్టేషన్ కదా జర కిరికిరి అవుతుంది గద్దే నువ్వు వండుకోరాదయ్యా ఊకెందుకు పరిశాంతం చేస్తావా ఇగో నేను ఇంటికి లేటుగా వస్తున్నా అని ఫుల్ మందు కొట్టేసినావు అనుకో ఇంటికి రాగానే నీ తల్లి కుతికే బట్టి బిసికి మొత్తం మందు కక్కిస్తా నాకు మీ రెండు పెగ్గులు ఉంచాలి ఇక నువ్వు వండుకో ఎవరు మేడం మా ఇంట ఆయన అది ఎప్పుడు చూడండి పోదామన్నా ఈ పోలీస్ స్టేషన్ ఏదో ఒక కిరికిరి వస్తుంది పోనే పో ఏడయ్యా మీ సీఏ డాక్టర్ గారు వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి ఒక కేసులో వీడు కీలకమైన వ్యక్తి మెయిన్ విట్నెస్ మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం ఏదో ఒకటి చేయండి త్వరగా నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు కష్టపడి తీసుకొచ్చాను వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్ లేకే ఉంది కరెంట్ షాక్ ఇవ్వడమే కరెంట్ షాక్ వామో నేను ఎక్కడ ఉన్నాను నాకేమైంది ఎవరు మీరంట ఎవరు మీది నేను చెప్తాను అన్న అమ్మ గుర్తొచ్చింది మీరు చేయ కదా గుర్తొచ్చిందా తిక్క కుదిరింది ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెంట్ డామ్ టైర్డ్ నో మోర్ పేషెంట్స్ ఆ డబ్బు ఎక్కడ ఏ డబ్బు నాకు అనవసరంగా కోపం తెప్పించుకు గుర్తొచ్చింది మొత్తం గుర్తొచ్చింది మొత్తం గుర్తొచ్చింది నమస్కారం వెళ్ళండి చెప్పరా చెప్పు ఏం చేస్తాను చెప్పరా రై వదులుతా అనుకున్నావా రండి మేడం ఇంటరాగేట్ చేస్తున్నాను మేడం ఏం జరిగిందో చెప్పండి చెప్పట్లేదు మేడం చెప్పరా డబ్బుది అక్కడే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా ముచ్చటగా మూడు లే మేడం ఎనిమిది కేసులు ఉన్నాయి అంటే మాడు పగిలింది కదా మర్చిపోయా నీ గురించి నీకే తెలవదు రే నువ్వు అసలు అవసరమా నేను చంపేస్తా మేడం నీకు దండం పెడతాను నన్నేం చేయకండి నేను నిజంగా మారిపోతాను నా తల్లి మీద ఒట్టు నీ ఎవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది పోస్ట్ మార్టం వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకు ఎంత సాయం చేశానే మేడం నీకు దండం పెడతాను నన్నేం చేయకండి కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను అంటే పక్కూర్లో మకాం పెడతావే కాదు మేడం కష్టపడి పనిచేస్తాను ఓసే గులాబీ నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే మాట్లాడవేంటే ఏం మాట్లాడిందిరా నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే నన్ను చదివిస్తానన్నావు నన్ను గొప్పదనం చేస్తానన్నావు ఇదేనా గొప్పదనం అంటే మేడం వీడిని చంపేయండి వీడు బతకూడదు వామో ఏదో ఆ టైంలో అలవాటు చెప్పిన అబద్ధాలు ఆడేశాను ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను ఫ్లో లో లక్ష అంటావు నేను చెప్తే అని నమ్మేటవేనా నువ్వు చెప్తాను కదా అది నమ్మింది కరెక్టే మేడం బుద్ధి వచ్చింది మేడం ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా
బండార్ బాబు గాడు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు బండార్ బాబుకి ఫోన్ కలపరా హలో అన్న నేను ఏంద్రా లొల్లి గులాబీ ఏంద్రా అన్న ఇంకా నా చేతులు లేవు లేదన్న ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతారట లైన్లో ఉన్నాడు హలో ఏసీపీ దుర్గా హియర్ ఆ దుర్గనే నమస్తే మేడం అవును గాని గులాబీ నీకు ఎరికే కదా ఆ పిల్ల కోసం నేను తిరుగుతున్నావంట అవును ఈ రోజు దాన్ని వదిలేదు ఎప్పటి సొంతం దానికోసం ఎదురు చూస్తున్నా చూడు గియన్ని వెనకసరికి ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి అదండి మేడం నేను చెప్తున్నా కదా నువ్వు మర్చిపోవాలి మేడం నేను దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చినా గియన్ని నాకు ఎరికేరా బాయ్ అది కాదు మేడం బండారు నేను నీకు మర్యాద చెప్తున్నా నువ్వు వినాలి నా గనుక కిరాక తెప్పించినావు అనుకో మళ్ళీ నీ పాత ఫైల్ అని నా టేబుల్ మీద ఉంటాయి గండ్లని బ్లూ ఫిల్మ్ కథ కూడా ఉన్నది మళ్ళీ ఇది వాల్ పోస్టర్లు అంటే గోడ మీద ఎక్కకుండా చూసుకో గదంతా ఎందుకు మేడం ఆయమని మర్చిపోరా అంతే కదా ఈ మాత్రం దానికి గుసవుతారు మేడం గుడ్ ఇప్పుడు నీకు మంచి సమజైంది అనుకుంటా మళ్ళా గియన్ని నువ్వు మర్చిపోయినావు అన్న నన్ను అనుకోమంటావా అది ఎప్పుడో మర్చిపోయినా మేడం గుడ్ మంచిగుండు అంటే ఇప్పుడు మన ఖేల్ కథం దుకాన్ బంద్ బంద్ చేయమంటావా మీ ఇష్టం మేడం ఓకే బంద్ చేసిన చూడు అందరు మంచుకున్నారా అని అడుగుతున్నా అన్నని అడిగినా అని చెప్పు అవును గాని మీ బస్తీలో ఎలక్షన్ లో ఎట్లున్నది గదర్చుకున్నావని అడిగిన మంచిది మ్యాటర్ ఓవర్ ఒరే లొల్లి నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకైంది అనుకో నేను నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా నా సంగతి తెలుసు కదా అది ఆర్ యు హ్యాపీ థ్యాంక్ యూ మేడం ఇక నువ్వు నాడు బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఇలాంటి పనులు చేయక్కర్లేదు ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకు ఆ